పాలన వికేంద్రీకరణకు మద్దతుగా కర్నూలులో నిర్వహించిన రాయలసీమ గర్జన సూపర్ సక్సెస్ అయింది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలకు పాల్పడటంపై సీమవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా రాయలసీమ వాసులు గర్జన సభకు భారీగా తరలివచ్చారు. మూడు రాజధానులు కావాల్సిందేనని స్పష్టం చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలమో వ్యతిరేకమో చెప్పాలని నిలదీశారు. దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన సీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. న్యాయ రాజధానిగా కర్నూలు ప్రకటించడంతో రాయలసీమ వాసుల చిరకాల వాంఛ నెరవేరుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ హైకోర్టు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పే మాటలు అభివృద్ధి అంట, పరిశ్రమ అంట, రోడ్లు అంట, ఏవేవో మాట్లాడుతున్నారు. ఇవన్నీ వద్దయ్యా. సూటి ప్రశ్న ఇక్కడ హైకోర్టు పెట్టేదానికి మీకు ఇష్టం లేదా? ఇష్టం ఉంటే చెప్పండి, ఇష్టం లేకుండా చెప్పండి అని చెప్పి ఈరోజు వేదిక నుంచి అడుగుతా ఉన్నా. అభివృద్ధి గురించి మాట్లాడితే మేము మాట్లాడొచ్చు. ఈరోజు ముఖ్యమైన హెచ్ఎన్ఎస్ఎస్ కానీ అంద్రి నివాస్ సుజల సవంతి, గాలివర నగర సుజల సవంతి, 6,000 కోట్ల 7,000 కోట్ల ప్రాజెక్టులు అయితే నువ్వు మొదటి విడత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 13 కోట్లు 17 కోట్లు కేటాయిస్తే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,000 కోట్లు 4,000 కోట్లు కేటాయించిన మాట, పనులు పూర్తయిన మాట నిజమా కాదా అని అడుగుతా ఉన్నా. రోడ్డు మీద టార్ రోడ్ వేసి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కర్నూలు ఎయిర్పోర్ట్ కట్టిన మాట నిజమా కాదా అని అడుగుతా ఉన్నా. 1972లో స్థాపించిన సిల్వర్ జూబ్లీ కాలేజ్కు లెట్రిన్ బాత్రూమ్ కూడా లేకుండా 120 కోట్లు బ్రహ్మాండమైన భవనము జగన్నాథ గట్టు మీద కట్టున్న మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. నేషనల్ లా యూనివర్సిటీ కర్నూలులో కట్టబోతున్న మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. నేషనల్ హైవేలు నంద్యాల నుంచి జమ్మల వరకు, అదేవిధంగా చిత్తూరులో అనంతపురంలో ఎన్నో నేషనల్ హైవేలు 7,500 కోట్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చుకుంటే సిగ్గు లేకుండా 2018-19లో 250 కోట్లు మాత్రమే రహదారులకు తెచ్చిన మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. మీరు ఈరోజు కర్నూలుకు వచ్చి పర్యటిస్తూ రోడ్లు లేని వాళ్ళు హైకోర్టు కడతారని చెప్పి ఏ విధంగా అడుగుతున్నారండి అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. అనంతపురం జిల్లా అయితే ఏమి, సత్యసాయి జిల్లా అయితే ఏమి, కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా నుంచి చాలా మంది మైగ్రేషన్స్ కు వెళ్ళిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పని చేస్తున్నారంటే మేము బెంగళూరులో చేస్తున్నాం, హైదరాబాద్ లో చేస్తున్నామనే పరిస్థితి మన పిల్లల్లో చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ వస్తే చాలా ఇండస్ట్రీస్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ తుంగభద్ర, హంద్రి కూడా దగ్గరలో ఉన్నాయి, రిసోర్సెస్ మనకు బాగున్నాయి. కాబట్టి కర్నూలులో ఖచ్చితంగా జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేందువల్ల పిల్లలందరికీ కూడా జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగా పెరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి కనెక్టివిటీ కూడా బాగుంటుంది. 4 లైన్ టు హైదరాబాద్, 4 లైన్ టు కర్ణాటక ఉంది కాబట్టి అభివృద్ధి పరిపూర్ణంగా కర్నూలులో జరుగుతుంది అని మేము భావిస్తున్నాం. ఇప్పటికీ పక్కన రాష్ట్ర కర్ణాటకలో చూస్తే బెంగళూరు క్యాపిటల్ గా ఉంటే కూడా వింటర్ సెషన్స్ కూడా బెళగాంలో ఒక విధానసౌధలాగా, మినీ విధానసౌధలాగా కట్టి అక్కడ కూడా లెజిస్లేటివ్ జరుపుతున్నారు. కాబట్టి ఇది కూడా ఒక ఉదాహరణగా మనము కూడా ఇక్కడ అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, జ్యుడిషియల్ క్యాపిటల్ గా కర్నూలుని కూడా మనం పెట్టుకుంటే ఇక్కడికి పరిపూర్ణ న్యాయం జరుగుతుంది అని ముఖ్యమంత్రి గారు పసిగట్టి ఈరోజు ఈ శ్రీభాగం ఒప్పందాన్ని మరొకసారి ఆయన అమలు చేస్తూ కర్నూలుకి మళ్ళా రాయలసీమ ప్రజలందరికీ కూడా మంచి చేయాలని ఆయన మనసు ఉంది. కాబట్టి ఈ యొక్క జేఏసీ ఏదైతే పిలిపించినారో మనము వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి స్థాయిలో ఈ జేఏసీ వాళ్ళకి మనం మద్దతు ఇస్తూ అదేవిధంగా జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. ఏదైతే న్యాయ రాజధాని కర్నూలుకి ఇవ్వాలి, మరి అదేవిధంగా పరిపాలన రాజధాని వైజాగ్ ఇవ్వాలి, మరి అదేవిధంగా చట్ట రాజధాని మరి అమరావతికి ఇవ్వాలని చెప్పి మూడు ప్రాంతాలకు కూడా సమన్వయం చేయాలని చెప్పి ఈ ఆలోచన ముందుకెళ్తుంటే మరి ఇవాళ చూస్తున్నాం
కొన్ని ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి మరి ఈ ప్రాంతంలోనే అన్యాయం జరిగిన ప్రాంతంలోనే వచ్చి మరి ఇక్కడి ప్రజలతోనే తెలుగుదేశం పార్టీ నాయకులతోనే ఒకే ప్రాంతం అభివృద్ధి జరగాలని చెప్పి నినాదాలు చేయడము మరి ఈ ప్రాంత వాసులకు చిన్న చూపు చూస్తూ మరి ఇక్కడ ప్రాంత వాసులకు అందరికీ కూడా అవహేళన చేస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. కేవలం 29 గ్రామాలు అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన ఉంటే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన 26 జిల్లాలు కూడా అభివృద్ధి చేయాలి, 3 ప్రాంతాలు రాయలసీమ రాయలసీమ ఉత్తరాంధ్ర మరి కోస్తాంధ్ర కూడా 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ముందుకు అడుగు వేస్తున్నారు. కానీ మా రాయలసీమ ప్రజల యొక్క చివరి ఆశ చివరి నమ్మకం మీరే సార్. కాబట్టి మీరు విజయవాడను అభివృద్ధి చేయండి, విజయవాడ అభివృద్ధి చేయండి, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయండి, కానీ వాటికి సమానంగా మా రాయలసీమలో కూడా ఒక నగరాన్ని నిర్మించండి సార్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళని అడిగితే ఏరా ఏం చేస్తానరా అని అడిగితే అన్న హైదరాబాద్లో జాబ్ చేస్తానన్న, అన్న బెంగళూరులో చదువుకుంటానన్న, అన్న మెడ్రాస్లో కోర్సు చేస్తానన్న అంటున్నారు. ఎన్ని ఏళ్ళైనా కూడా ఎక్కడో ఒక ప్రాంతానికి పోయి బతకాల్సిందేనా, ఏదో ఒక చోటికి పోయి బతకాల్సిందేనా, మనం ఒక రాజధానిని నిర్మించలేమా, మనకు ఆ శక్తి లేదా, మనకు ఆ తెలివి లేదా, మనకు ఆ ఆలోచన లేదా, మనకు ఆ వనరులు లేవా? మన ప్రాంతానికి అన్యాయం జరిగింది, మన ప్రాంతానికి మరొక్కసారి అన్యాయం చేయడానికి ఇవ్వకూడదు. విభజన జరిగిన తర్వాత 2014లో రావాల్సిన కర్నూలుకు రావాల్సిన రాజధానిని అమరావతికి తరలించుకొని పోయినాడు చంద్రబాబు నాయుడు. ఇదే 2014-15 ఆగస్టు వచ్చి మా కర్నూల్లోనే సుమారు 30 హామీలు కర్నూలుకి ఇచ్చినాడు. ఏ ఒక్క హామీ అయినా పూర్తి చేసినాడా, చేసినాడా? కొంచెం గట్టిగా చెప్పండి, చంద్రబాబు నాయుడుకు వినపడాలి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలి. ఇవ్వలేదు కదా. మరి చంద్రబాబు నాయుడు, నువ్వు కర్నూలుకు వచ్చి తమ్ముళ్ళు 3 కావాలన్నా 1 కావాలన్నా ఎట్టే చెప్తావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే, లేదంటే నీ పార్టీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే సభలో వచ్చి మాకు 3 రాజధానులు వద్దు 1 చెప్పగలగవా అని చెప్పి సూటిగా సవాలు విసురుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 3 ప్రాంతాల్లో అభివృద్ధి చెందందల్లా 3 ప్రాంతాల సోదరులు సోదరి మండలు అంతా కూడా మనవారే. ఆ విధంగానే పరిపాలన రాజధాని, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల రాజధాని, అదేవిధంగా న్యాయ రాజధాని, 3 రాజధానులు కూడా తీసుకురావాలని చెప్పి ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆ పట్టుదలకు మారు పేరుగా ఈరోజు ఈ కర్నూలులో జరిగిన ఈ గర్జన సభ చాలా గొప్పగా జరిగింది. మనమందరం కూడా రాయలసీమ వాసులందరూ కూడా ముక్త కంఠంతో మద్దతు తెలిపారు. వేదిక మీద ఉన్న వక్తలు చాలా మంది అనేక విషయాలు మాట్లాడారు. మరి వాటి జోలికి పోకుండా నేను తప్పకుండా మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం మాత్రమే కర్నూలులో రాజధాని తేగలదు, ఈ ప్రభుత్వం మాత్రమే విశాఖపట్నంలో పరిపాలన రాజధాని తేగలదు, ఈ ప్రభుత్వం మాత్రమే అసెంబ్లీ కార్యక్రమాలకు అక్కడ అమరావతిలో రాజధాని తేవడం జరుగుతుంది.